Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఓడిపోయిన ఎమ్మెల్యేల మాట జగన్ అర్జెంటుగా చేయాల్సింది ఇదే. మొన్నటి ఎన్నికలలో ఇంత దారుణ ఓటమిని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అసలు ఊహించలేదు. ఎందుకంటే ఎక్కువ మంది లబ్ధిదారులు తనకు కనెక్ట్ అయి ఉండడంతో వారు ఓటు వేసినా తనకు చాలునన్న భ్రమలో ఉండిపోయారు. కానీ ఎన్నికల ఫలితాల తరువాత అనేక నియోజకవర్గాలలో ఎక్కడ ఎక్కువగా సంక్షేమ పథకాలు అందాయో అక్కడే తక్కువ ఓట్లు వైసీపీకి పోలేనట్లు వచ్చిన నివేదికలు ఆయనకు షాక్ గురి చేస్తున్నాయట. సహజంగా అర్బన్ ప్రాంతంలో కొంత దెబ్బతినే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసినప్పటికీ రూరల్ ప్రాంతంలో తమకు పట్టు సడలిపోదని ఆయన గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. కానీ తీరా గ్రామీణ ప్రాంతాల్లోనూ పార్టీ దారుణంగా దెబ్బతింది. దీనికి కార్యకర్తలే ప్రధాన కారణమని ఇప్పుడు తెలిసింది. మొన్నటి ఎన్నికలలో పార్టీ తరఫున పనిచేయడానికి కార్యకర్తలు ఎవరూ ముందుకు రాలేదట. ఎమ్మెల్యేలతో ఆర్థిక ప్రయోజనాలున్నవారు మాత్రమే ఆయా నియోజకవర్గాలలో కొంత పని చేశారు తప్పించి 2014-2019 ఎన్నికలలో చొక్కాలు చింపుకుని పనిచేసిన కార్యకర్తలు మాత్రం మొన్నటి ఎన్నికలలో మౌనంగానే ఉండిపోవడం కూడా పార్టీకి ఇంతటి నష్టం జరగడానికి కారణమని జగన్ను కలిసిన ఎమ్మెల్యేలు కూడా చెబుతున్నారు. తమ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ఎక్కడికి పోరని ఎమ్మెల్యేలు కూడా వారిని పెద్దగా పట్టించుకోకపోవడంతో వారు మనస్తాపానికి గురయ్యారు. మరోవైపు ప్రజలతో కార్యకర్తలకు ఉన్న సంబంధాలు పూర్తిగా జగన్ తెంపేశారు. వాలంటీర్లను తెచ్చి మధ్యలో పెట్టడంతో వారు ఎందుకు పనికి రాకుండా పోయారు. ప్రజలు కూడా కార్యకర్తలు స్థానిక నేతలపై ఆధారపడకుండా వాలంటీర్లకే తమ సమస్యలు చెప్పుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని కొందరు నేరుగా జగన్కు చెప్పారట. అలాగే కాంట్రాక్టర్లు, గ్రామాల్లో శాసించే నాయకులు కూడా తమకు ఉపయోగపడని పార్టీకి తాము ఎందుకు పనిచేయాలన్న ధోరణితో ఉన్నారని చెబుతున్నారు. ప్రయోజనాలు పొందిన కొద్ది మంది మాత్రమే ఈ ఎన్నికలలో పనిచేసినా వారి శక్తి సరిపోలేదు. దీనికి తోడు కులాల పోలరైజేషన్ కూడా బాగా పనిచేయడంతో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా రానున్న ఏ ఎన్నికల్లోనైనా వైసీపీ తన బలాన్ని నిరూపించుకోవాలంటే తిరిగి కేడర్ను కూడగట్టుకోవడం ముఖ్యం. ముందు జగన్ ఆ పని చేయాలంటున్నారు. కేవలం సానుభూతి వ్యవహారాలు పనిచేసే రోజులు పోయాయని, కేడర్ లేకపోతే రానున్న ఏ ఎన్నికల్లోనైనా ఇదే రకమైన ఫలితాలు చూడక తప్పదని నేతలు సైతం చెబుతున్నారు. నేతలు కూడా పెద్ద సంఖ్యలో జారిపోయే అవకాశం ఉంది. అయితే అందులో పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. 2029 ఎన్నికలకు సమాయత్వం కావాలంటే ఇప్పటి నుంచే జిల్లాల వ్యాప్తంగా సమావేశాలను నిర్వహించి ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశాలు పెట్టి వారిని తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేయగలిగితేనే కొంత ఫలితం ఉంటుందని ఆ నేతలు జగన్కు తేల్చి చెప్పినట్లు సమాచారం.